గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీసులు కాజా టోల్గేట్ వద్ద 300 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున రూరల్ పోలీసు బృందం వలపని స్కార్పియో AP16AP9599 వాహనంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని సమాచారం తెలుసుకుని కాజా టోల్గేట్ వద్ద పోలీసులు కాపు కాశారు. టోల్గేట్ వద్దకు రాగానే పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. కారులో ప్యాకింగ్ చేసి ఉన్న ప్యాకెట్లను తనిఖీ చేయగా వాటిల్లో గంజాయి ఉంది. 300 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్కార్పియోలో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు టోల్ ప్లాజా వద్ద కారుని వదిలి పారిపోయారు. గంజాయితో ఉన్న వాహనాన్ని స్టేషన్కు తరలించారు. రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సిఐ గారు, నేను, మా సిబ్బందితో కలిసి కాజా టోల్గేట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే మమ్మల్ని చూసి దూరం నుంచి ఒక స్కార్పియో, బ్లాక్ స్కార్పియో వెహికల్ మమ్మల్ని చూసి దూరంగా ఆపేసి పారిపోయారు. మేము అప్పటికీ పరిగెత్తాము, వాళ్ళు దొరకలేదు. బ్లాక్ స్కార్పియో వెహికల్ ఆపేసి పారిపోవడం జరిగింది. ఆ బ్లాక్ స్కార్పియో వెహికల్ ఓపెన్ చేసి లోపల చూసాము. కొన్ని గంజాయి ప్యాకెట్లు ఉండటం గమనించాము. అవి సుమారు 300 కేజీల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నాము. దాన్ని స్టేషన్కి తీసుకొచ్చాము. ప్రొసీడింగ్స్ రాసి కేసు రిజిస్టర్ చేస్తున్నాము. ఇది వెహికల్ నెంబరు AP16AP9599 ఉంది. ఇంకా వెహికల్లో ఇంకా సుమారు ఇంకో 10 నంబర్ ప్లేట్లు, ఎక్స్ట్రా నెంబర్ ప్లేట్లు పెట్టుకొని వీళ్ళు ఎక్కడికక్కడ నెంబర్ ప్లేట్లు మారుస్తూ వెళ్తూ ఉండటం గమనించాము. ఇది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వైజాగ్ నుంచి తమిళనాడు వెళ్తుందని అంచనా వేస్తాము. మేమే ఎందుకు పట్టుకువెళ్తున్నాం, మిగతా వాళ్ళు ఎందుకు పట్టుకోవాలి మేము చెప్పలేము. కానీ మేమైతే వెహికల్ చెకింగ్ కానీ అంతా మా సుపీరియర్ ఆఫీసర్ ఎస్పీ గారు కానీ మా డిఎస్పీ గారు కానీ గట్టిగా వెహికల్ చెకింగ్ కానీ అంత ప్రాంప్ట్గా చేస్తూ ఉన్నాము. ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చినా కానీ ఇమీడియట్గా రియాక్ట్ అవ్వటం, మా సిఐ గారు కానీ మేము కానీ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఇమీడియట్గా వెళ్ళిపోవటం సీన్కి చేయటం వల్ల మాకు ఇవి పట్టుకోగలుగుతున్నాను. సుమారు 600,000 ఉండొచ్చని అంచనా వేస్తున్నాను.